పంచాయుధుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు యువరాజుగా జన్మించాడు. నామకరణ మహోత్సవం నాడు దేశదేశాల నుంచి దైవజ్ఞులు వచ్చారు. వాళ్ళు రాజుతో, "మహారాజా, ఈ పసివాడు చాలా గొప్ప జాతకుడు. 5 ఆయుధాలతో ప్రపంచాన్నంతా జయించగల గొప్ప పరాక్రమశాలి" అని జోస్యం చెప్పి పిల్లవాడికి పంచాయుధుడు అని పేరు పెట్టారు. కొంతకాలం గడిచింది. పిల్లవాడికి ప్రాజ్ఞత రాగానే అతన్ని గంధర్వదేశంలోని తక్షశిలా నగరానికి మహాపండితులైన గురువుల వద్ద సమస్త విద్యలు నేర్చుకునేందుకు పంపారు. పంచాయుధుడు తక్షశిలలో కొంతకాలం చదువుకొని సకల విద్యా పారంగతుడయ్యాడు. గురుకులం నుంచి సెలవు తీసుకునేటప్పుడు గురువు శిష్యుణ్ణి దీవించి 5 ఆయుధాలను ప్రసాదించాడు. గురువుగారి అనుజ్ఞతో కాశీరాజ్యానికి బయలుదేరాడు పంచాయుధుడు. దారిలో పంచాయుధుడు ఒక మహారణ్యాన్ని దాటవలసి వచ్చింది. అతడు అరణ్య మార్గాన నడుస్తుండగా కొందరు మనుషులు ఎదురుపడి, "చూడబోతే చాలా చిన్న వయస్సు వాడివి. ఈ మహారణ్యంలో రోమాంచుడనే రాక్షసుడు విహరిస్తుంటాడు. వాడి కంటబడితే నీ ప్రాణాలు దక్కవు. అందువల్ల ఈ మార్గం వదిలి మరొక మార్గాన అరణ్యం దాటడం క్షేమం" అని వాళ్ళు సలహా ఇచ్చారు. ఆ మాటలేవి పరాక్రమశాలి అయిన పంచాయుధుడు పట్టించుకోలేదు. అతడు ఆ అరణ్య మార్గానే నడవసాగాడు. మార్గంలో ఒకచోట తాటి చెట్టు ప్రమాణంలో ఉన్న రాక్షసుడు రోమాంచుడు ఎదురయ్యాడు. ఈ రోమాంచుడు చూడ భయంకరుడుగా ఉన్నాడు. పెద్ద తల, నిప్పులు చెరిగే కళ్ళు, ఏనుగుకున్నట్టు నోటిలో పొడవాటి 2 దంతాలు, శరీరం నిండా ఎలుగుబంటిలా పొడవైన రోమాలు. రాక్షసుడు పంచాయుధుడి దారికి అడ్డుగా నిలబడి, "ఎవడివిరా నువ్వు? ఎక్కడికి పోతావు? ఆగు, ఆగు, నిన్ను ఇప్పుడే మింగబోతున్నాను" అంటూ రాక్షసుడు హుంకరించాడు. పంచాయుధుడు ఏమాత్రం భయపడక, "రాక్షసరాజా, తెలిసే నేను ఈ అరణ్యంలో ప్రవేశించాను. జాగ్రత్త, దగ్గరకు రాకు" అని బాణం ఎక్కుపెట్టి రాక్షసుడిపైకి వదిలాడు. బాణం రివ్వుమంటూ పోయి రాక్షసుడు ధరించిన జంతు చర్మాలకు తగిలింది. వాడు ఏమాత్రం గాయపడలేదు. ఈసారి పంచాయుధుడు బాణం వెంట బాణాన్ని వాడి మీద ప్రయోగించాడు. ప్రయోజనం లేకపోయింది. ఆఖరుసారిగా విషం పూసిన బాణాలను వదిలాడు. అవి రాక్షసుడికి ఎలాంటి హాని కలిగించలేకపోయాయి. రాక్షసుడు ఈసారి మరింత పెద్దగా హుంకరించి పంచాయుధుడి మీదకి వెళ్ళాడు. పంచాయుధుడు తన ఖడ్గం దూసి రాక్షసుడి మీదకి విసిరాడు. వాడు చెలించలేదు. అప్పుడు పంచాయుధుడు, "నీ మూఢత్వం కొద్దీ నన్ను గుర్తించలేకుండా ఉన్నావు. నా పేరు పంచాయుధుడు. నేనీ అరణ్యం ప్రవేశించేటప్పుడు కేవలం నా ఆయుధాలను నమ్ముకొని ఆ పని చేయలేదు" అంటూ పిడికిలి బిగించి రోమాంచుణ్ణి ఒక్క పోటు పొడిచాడు. ఆ దెబ్బకు వాడు చెలించలేదు. రాక్షసుడు పెద్దగా నవ్వి, "కుర్రవాడా, నీ వాలకం చూస్తూ ఉంటే నువ్వు మామూలు మనిషిలా తోచడం లేదు. ప్రళయ భయంకరుడైన నన్నే ఢీకొట్టడానికి సాహసించావు. మానవులు నా రూపం చూసే హడలెత్తిపోతారే. మరి నీకు ప్రాణభయం లేకపోవడానికి కారణమేమిటి?" అని రాక్షసుడు అడిగాడు. అందుకు పంచాయుధుడు, "భయమెందుకు? పుట్టుకతో పాటే మరణం ఉంటుంది. అంతేకాక నా శరీరంలో వజ్ర సమానమైనటువంటి ఖడ్గం ఒకటి ఉన్నది. అదే జ్ఞానం. నన్ను నువ్వు ఒకవేళ మింగటమే జరిగితే ఆ ఖడ్గం నిన్ను నిలువున చీల్చేస్తుంది" అని పంచాయుధుడు అన్నాడు. రాక్షసుడు 1-2 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని, "కుర్రవాడా, నువ్వనేదాంట్లో ఏదో సత్యం ఉన్నట్లు నాకు అనుమానం కలుగుతున్నది. ఏది ఏమైనా నువ్వు నిర్భయుడివి, శూరశిఖామణివి. నీ వంటి వాణ్ణి నేను మింగగలిగినా జీర్ణించుకోవటం సాధ్యం కాదు. ఇక స్వేచ్ఛగా నీ దారిన నువ్వు వెళ్ళు" అని రాక్షసుడు అన్నాడు. పంచాయుధుడుగా జన్మించిన బోధిసత్వుడు రాక్షసుణ్ణి దీవించి, "నన్ను వదిలావు, బాగానే ఉంది. నీ సంగతేమిటి? నువ్వు ఎన్ని జన్మల నుంచో దుర్మార్గపు పనులు చేస్తూ ఇలా నికృష్టపు బతుకు బతుకుతున్నావు. అజ్ఞానమనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నావు. ఎంతకాలం జరిగినా నీ గతి ఇంతే" అని పంచాయుధుడు అన్నాడు. అందుకు రాక్షసుడు, "అయితే మహానుభావా, ఈ అజ్ఞానం నుంచి బయటపడేందుకు నేనేం చేయాలి?" అని రాక్షసుడు చేతులు జోడించి అడిగాడు. అందుకు పంచాయుధుడు, "నువ్వీ అరణ్య మార్గాన చేరి దారిన పోయే మానవులను చంపి తింటూ పాపం పెంచుకుంటున్నావు.
ఆ పాపం పెరిగిన కొద్దీ నీవు రాక్షస జన్మలే ఎత్తి యాతనలు అనుభవించడమే కానీ ఎన్నటికీ నీకు మోక్షం లేదు. నీకు ఉత్తమమైన మానవ జన్మ కావాలంటే పాపం చెయ్యకు అని బోధిసత్వుడు హితవు చెప్పాడు. ఆ తర్వాత పంచాయుధుడైన బోధిసత్వుడు రాక్షసుడికి మానవుల మేలు పొందేందుకు అనుసరించవలసిన 5 మహాసూత్రాలను గురించి, మానవులను అధములుగా చేసే పంచతంత్రాలను గురించి విప్పి చెప్పాడు. ఆనాటి నుంచి రోమాంచుడు తన రాక్షస కృత్యాలను మానివేయడమే కాకుండా అరణ్యంలో ప్రయాణించే బాటసారులకు తన ఇంట ఆతిథ్యమిస్తూ గొప్ప ధర్మబుద్ధి గలవాడని పేరు తెచ్చుకున్నాడు. ఈ విధంగా బోధిసత్వుడి ధర్మబోధల వల్ల మహాభయంకరుడైన రాక్షసుడు సన్మార్గవర్తనుడయ్యాడు.